ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం విస్సన్నపేటలో భారతదేశ తొలి ఉపాధ్యాయ దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబా పూలే విగ్రహాలను దళిత బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా శాసనసభ్యులు కోకిలగడ్డ రక్షణ నిధి ముఖ్య అతిథిగా హాజరై జెడ్పీటీసీ భీమిరెడ్డి లోకేశ్వర్ రెడ్డిలతో కలిసి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన వ్యక్తులలో మొట్టమొదటి వారు పూలే దంపతులని, వారి విగ్రహాలను ప్రారంభించడం తన జీవితంలో మరవలేని ఘట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి మేర్సి, వనజాక్షి రాజేష్, కొండ రాజకుమార్, సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వర్, ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఎన్వి కుటుంబరావు, సరసాని ప్రకాష్, గొర్రె లాజరస్, పల్లెపం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నది జోహార్ సావిత్రిబా పూలే, జోహార్ సావిత్రిబా పూలే, జోహార్ సావిత్రిబా పూలే దండలు. ఇప్పుడు జ్యోతిరావు పూలే గారికి పూల మొట్టమొదట మన ఎమ్మెల్యే గారు పూలమాల గుర్తులు చేస్తున్నారు, మరి క్లాప్స్ పెట్టవలసిందిగా కోరుతున్నాము. అలాగే జెడ్పీటీసీ గారు మరి సావిత్రిబా పూలే విగ్రహానికి పూలమాల గుర్తులు చేయవలసిందిగా కోరుతున్నాము. పట్టుకోండి. జోహార్ సావిత్రిబా పూలే, జోహార్ సావిత్రిబా పూలే, జోహార్ సావిత్రిబా పూలే. వర్తిలాలి దళిత ఐక్య వేదిక వర్తి మరి మొత్తం కూడా ఆ పక్కన కూడా ఉన్నాయి సార్, ఎమ్మెల్యే ఆ పక్కన కూడా ఉన్నాయి. చూడండి సభ్యులు డి చక్రవర్తి గారు, నక్కిపాల్ పురుషోత్తం గారు, వందన కుమార్ గారు, మన సర్పంచ్ గారు, అలాగే మరి ఈ యొక్క ముఖ్య రాణి గారు. ముఖ్యరాణి గారు ఏంటి, ఎండిఓ గారు, ఎండిఓ గారు, అలాగే మా శిల్పి గారు కూడా. మరి వారి పక్క కొంచెం పక్కన తలుపుకోండి, కనపట్టలేదు, పక్కన తప్పుకోండి కొంచెం. అమ్మాయి రండి, ముందుకు రండి, ఒడగారు గారు ముందుకు రండి. అది ఇలా ఉండాలి, అది ఫోటో కూడా జరిగేది. అందరూ నుంచోండి, ముందు నుంచోండి జడ్జి గారు, కమిటీ సభ్యులు, మరి అందరూ ముందుగా నుంచోవాలి. అమ్మ నాగమణి గారు ఎక్కారా, ఎక్కడ నాగమణి గారు ఎక్కడ 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 అమ్మమ్మ దయచేసి ఎక్కడ పైకి ఎక్కడ. మరి ఈ యొక్క ఫోటోని తరతరాలుగా మాకు గుర్తుండే విధంగా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సభ కార్యక్రమంగా దాంట్లో ఎవరు చెప్పండి సార్. సార్ కుర్చీ పెట్టి తీసేసండి.
అది అట్లాగా అట్లాగా రండి శిల్పి గారు రండి ముందుకు రండి అమ్మా మరి మన గౌరవనీయులు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విగ్రహాల ఏర్పాటుకు కారణం ఎన్నో సంవత్సరాల కళ ఇది, ఎంతో మంది కృషి. అయితే మనకి కళ కళలాగే ఉండిపోయింది చాలా కాలం. కానీ ఈ విషయాన్ని అయ్యా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాలని విసనపేటలో పెట్టుకుంటున్నాం. కానీ అక్కడ శ్రీశ్రీ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ సిద్ధార్థ వరకు స్థలం ఎదిగితే దొరకట్లేదు. ఇటు వికాస్ దగ్గర నుంచి రెడ్డిగూడ రోడ్డు చివరి వరకు ఎదిగినా కూడా దొరకట్లేదు. ఏదో పర్మిషన్లు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అయ్యా పెద్దలు, మా కోరిక కోసం ఒక మంచి స్థలాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాలి. మరొకటే అన్నారు, బ్రదర్స్ మీ కోరిక బాగానే ఉంది కానీ ఇవాళ స్థలాలు చూసుకుంటే చాలా విలువగా ఉన్నాయి. బెంగళూరులో లేని రేట్లు విసిరిపేటలో ఉన్నాయి. ఇది కష్ట సాధ్యమైనదైనా అయినప్పుడు కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దామని చెప్పి లోకేశ్వర రెడ్డి గారు అని మా టీం అందరూ పిల్లి రాజేష్ గారిని మమ్మల్ని మా కమిటీ వాళ్ళందరూ తీసుకొని మన ఎమ్మెల్యే గారు ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. రెండు కార్లు వేసుకొని వెళ్ళిన తర్వాత మా యొక్క విషయాన్ని లోకేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ముందు పెట్టినప్పుడు ఆయన అన్నారు, మీకు ఆలోచించి చెబుతామని చెప్పి అన్నారు. వెంటనే వచ్చిన తర్వాత లోకేష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆలోచించారయ్యా, మీ దశ మారిపోయింది, మీ దశ మారిపోయింది. బ్రహ్మాండమైన సెలెక్ట్ చేశారు స్థలాన్ని. బ్రహ్మాండం ఒక పక్క, ఎంఆర్ఓ ఆఫీస్ ఒక పక్క, ఎండీ ఆఫీస్ ఒక పక్క, గ్రామ సమాజంలో మరి అడగానికి వర్గాల వారికి మరి ఎన్నో ఉద్యమాలు చేసి సత్యశోధన అనే సంస్థను స్థాపించి మరి ఆ రోజుల్లోనే మరి ఒక విద్య అనేది స్థాపించారు. మరి చిన్నతనంలోనే 13 సంవత్సరాల అప్పుడే పెళ్ళి అయిన తర్వాత చదువు పట్ల ఎంతో వినయంతో కలిగి మరి ఉండేవారు జ్యోతిరావు పూలే గారు. చిన్న వయసులోనే పెళ్ళి అయినా కూడా మరి ఆడవారిని ఆ రోజుల్లో చదవనిచ్చేవాళ్ళు కాదు, మరి పైకి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటిగా ఉన్నప్పుడు భార్యని ముందుగా చదివించి ఒక మొట్టమొదటి టీచర్గా తయారు చేసి మరి వారిని మరి ఇంతకుముందు సతీ సహగ గమనం అనేది చేసేవాళ్ళు. అప్పట్లో సతీ సహగ గమనం అలాంటి చేయకోకుండా మరి అడ్డుకొని మరి భార్యని మరి వారికి మరి విద్య చెప్పేటట్లుగా మరి ప్రోత్సహించి మరి మహిళలకు ఉన్నత స్థితి మరి ఉన్నత స్థాయిలో ఉండాలి అని ప్రోత్సహించారు. అలాంటి ఆ రోజు అలా ఉండబట్టి ఈరోజు నేను కూడా మరి ఈ స్థితిలో ఉన్నాను. మరి అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ మరి ఇక్కడ విసనపేటలో జ్యోతిబా పూలే గారిది, అలాగే సావిత్రిబా పూలే గారి ఇద్దరి దంపతులు విగ్రహాలు ఆవిష్కరించడానికి మనకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా మనకి వచ్చినటువంటి తిరువూరు శాసనసభ్యులు కొక్కలిగడ్డ రక్షణనిధి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అక్కడికి అలాగే అక్కడ ఇచ్చేసినటువంటి భీమిరెడ్డి లోకేశ్వర రెడ్డి గారికి, జడ్పీటీసీ గారికి, అలాగే మన ఎంపీపీ గారు పిల్లి వనజాశ్రీ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి భూక్యా రాణి గారికి, అలాగే మద్దిరెడ్డి సూర్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సాధుపాటి నాగమల్లేశ్వరరావు సర్పంచ్ గారికి, అలాగే పిల్లి వార్డు నెంబర్ పిల్లి రాజేష్ గారికి, అలాగే వేదికను అలంకించిన ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల నందమూరి వెంకటేశ్వర గారికి, డి హరినాథ్ గారికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మధ్య మా కమిటీ సభ్యులు పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సగౌరవంగా మనందరి తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన కార్యక్రమాన్ని ప్రారంభిత దీనికి అధ్యక్షత వహించదలసిందిగా ముత్తంశెట్టి వెంకటేశ్వర వారు కూడా వచ్చి కూర్చోవాల్సిందిగా, ముత్తంశెట్టి శ్రీనివాస వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ గారు, మా యొక్క జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, లోకల్ నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క స్థలాన్ని ఇక్కడైతే బాగుంటుంది, ఇక్కడ సచివాలయం దగ్గర
చాలా బాగుంటుంది. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం, బాబు జగజ్జన గారి విగ్రహం ఉన్నాయి, పూల విగ్రహం కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని కూడా మంచి ఉద్దేశంతోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున, ఎందుకంటే ఇది ఎప్పుడు 6 నెలల క్రితమే పూర్తయింది, కానీ ఈ రోజునే జయంతి రోజున ఏర్పాటు చేయాలి, ఈ రోజునే ప్రారంభించాలని మరి మీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించినందుకు విశాఖపేట మరి బహుజన ఐక్య వేదిక కమిటీ సభ్యులందరూ కూడా అంటే మొత్తం చెట్టి శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా మన రాజ్ కుమార్ గారికి, మరి సీనియర్ మాస్టర్ అందరూ కూడా ఉన్నారు, మనందరూ కూడా మరి మాజీ సర్పంచ్ ఎప్పుడో చెప్పారు పల్లెపేద లక్ష్మి గారు నేను ఏదో అంటుంటాడు, మరి ఆయన ఉంటారు కూడా నాకు తెలియదు కానీ నేను లేకుండా ఏదో లేదు అంటూ ఉంటాడు, కానీ ఉంటాడు ఎందుకంటే మీరు ఉన్నాయని మాకు తెలుసు. కానీ ఆ రంగం ఏంటంటే ఏదో ఒక రకంగా ఇళ్ళతో చేయని వేసి వెళ్తారు బాక్స్ ఆన్ ఉంటాయి, అట్లాగే దానిలో భాగంగా అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా మంది వేదిక ఏదైతే ఉన్నారు దానికి కనపడినటువంటి వాళ్ళు కనపడిన వాళ్ళు కూడా సాయం చేశారు, మరి దానిలో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి వేదిక మా ఎంపీ గారు పిల్లి అధ్యక్షు గారు, మా జడ్పీడిసి గారు లోకేష్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా డైరెక్టర్ కెరీ శివరాణి గారు, మరి వేదిక మీదటువంటి లాయర్ ప్రకాష్ గారు, టౌన్ అధ్యక్షులు కుటుంబరావు గారు, మరి అదేవిధంగా మరి ఎక్స్ ఎంపీ గారు మరి వీరటి దుర్గారావు గారు, మరి ముఖ్యంగా వేదిక మీదటువంటి శిల్పి గారు మీరు చెప్పారు చాలా విగ్రహాలు చేశాను, చాలా బ్రహ్మాండంగా ఇద్దరు కూడా బాగున్నాయి, జ్యోతిరావు పులే గారిని కస్తూరిబాయి గారి ఇద్దరు కూడా చాలా చక్కగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మరి ఇది చేయడం అంటే కూడా ఒక కళ, ఆ కళని రేపుకొచ్చి మరి చాలా మంది ఏంటంటే విగ్రహాలు చేసి పంపుతూ ఉంటారు, కానీ మరి చాలా గొప్పగా విగ్రహాలు ఆవిష్కరించడం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఒక శిల్పి గారిని మనస్ఫూర్తిగా నేను అర్థం తెలియజేస్తాను. మరి ఈ రంగంలో విశాఖపేట కమిటీ సభ్యులు కానీ విశాఖపేట టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం విగ్రహాలు ఎందుకు పెడతాం, అసలు ఈ జ్యోతిరేపులు ఎవరు, ఈ బాబు జగజెండా ఎవరు, ఈ అంబేద్కర్ ఎవరు అన్నది మనం సెంట్రల్లో ఎందుకు పెడతాం, మనం ఒకసారి మనం ఆలోచిస్తే మన ఒక దేశంలో కానీ ఈ రాష్ట్రం అదేవిధంగా కమిటీ సభ్యులు దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఇటు వస్తే వీరికి ఆడబిడ్డ కనుక చీరను బహుమతిగా ఇస్తున్నాం. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓటర్ చెప్పవలసిందిగా ముంగా జయరాజ్ గారు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.